वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स चूस्त पेपर प्लेट्स मॉडल्स मन को स्क्वायर टाइप अंत चतुरस्रकार पेपर प्लेट्स लेदे गुंड सर्किल प्लेट्स यानी राउंड प्लेट्स यानी मन ए मिशन तैयार चुस्कुँ ए मिशन तैयार चुस्कने क्लियर एक्सप्लेन मन की चतुरस्रकार प्लेट्स चला वेरईटी उठाई काबटे सो मन को प्लेट अने मन मैनुअल प्रेस अंटे लेग प्रेस मिशन यानी फूट प्रेस मिशन यानी मोटर सहायम लेकिन काल तो दुखे मिशन तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन बफे प्लेट चतुरस्रकार स्क्वायर टाइप प्लेट्स डाई उपयोगी स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मन डाई मार्चको सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मन तैयार सर्किल प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार सो अट द सेम टाइम डाई मार्चको पलसड़ पतला प्लेट्स तैयार अंदर की अनदर सेकंड मॉडल मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मिशन अटे साइड बाय साइड पक्का पक्का उन्ने डाई डाई मन चतुरस्रकार स्क्वायर डाई प्लेट डाई उपयोगी स्क्वायर प्लेट तैयार अट द सेम टाइम मोर डाई पक् डाई मन सर्किल प्लेट्स चतुरस्रकार उड़े प्लेट्स तैयार मिशन में यह प्लेट ए टाइप आफ कलर प्लेट तैयार मल्टी कलर यानी इलांट ग्रीन कलर यानी इलांट सिल्वर कलर यानी स्क्वायर टाइप प्लेट्स चतुरस्रकार प्लेट्स तैयार राउंड सर्किल प्लेट्स मन इलांट प्लेट तैयार अंदर की सलाह सो ई विधंगा मनम ओन्ली सेमी ऑटोमेटिक मिशन हाइड्रोलिक मिशन गानी सिंगल डाई मिशन डबल डाई मिशन गानी मनम प्लेट तैयार चेसुकोवच्चु अदे विधंगा मनम मैनुअल प्रेस अंटे लेग प्रेस फूट प्रेस मिशन तैयार मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन को वे मोटर वन एचपी मोटर उठाई वन एचपी मोटर ने मन इंटी करंट का कंपलसरी कैटगरी टू लाइन में फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट एलांटि प्रॉब्लम्स उंडवनी मंच सलाह इस्तुन्नानु पाटिंचंडि सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मिशन में वे मोटर टू एचपी मोटर उंटुंदि मन मिशन को तरह इंटी करंट कनेक्शन इंटी पवर कनेक्शन का कंपलसरी कैटगरी टू कमर्शियल कैटगरी टू फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्ट ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను అదే విధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్ లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్ తో వాడుకోవచ్చు దానికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది సో మనకు ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు అందరికి మంచి సలహా ఇచ్చాను ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ మిషన్ తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ప్రొడక్టుల్లో మిషన్లు తయారైతాయి మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికి సలహా ఇస్తున్నాను సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు కేవలం మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మనం ఈ విధంగా మనం పల్చడి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ మీద కొన్ని సన్న ప్లేట్స్ కానీ పల్చడి పతలా ప్లేట్స్ కానీ కంచాల ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్చడి పతలా ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడతాయి తీసుకున్న మిషన్ బట్టి కొన్ని కొన్ని మిషన్లో టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగికుంటాము తయారు చేసుకున్న ప్లేట్స్కు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోట అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మాలాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలోనూ ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మనం చతురస్రాకారము వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను మనకు రా మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పవర్ బిల్లు ఖర్చులన్నీ పోను ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్
లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మరి చతురస్రాకారము స్క్వేర్ ప్లేట్స్ మీద అయితే ఒక 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనము టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటార్ మనకి ఈ మిషన్లో 1 HP మోటార్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనం ఇచ్చే ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్, ఈ స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పత్రాల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే కలిసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు, స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. దీంట్లో 20 లీటర్ హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్, ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారయ్యింది. ఇలాంటి సిల్వర్ ప్లేట్ కూడా మనం కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకుంటాం. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని ముందు మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా రకరకాల షీట్ పెట్టేసి
మార్చుకుంటాం.